నమస్కారం, నా పేరు భావన. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్‌లోకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, కేంద్ర మంత్రిని కలిసిన నగర ఎమ్మెల్యే, రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవుతుందన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. యూజీడీ పనులను టాటా సంస్థ నిర్వహిస్తోంది, మాజీ ఎమ్మెల్యే బండారు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే ఆది. ఇసుకను అందుబాటులోకి తేవాలంటూ కాంగ్రెస్ ధర్నా, కార్మికుల ఆకలి తీర్చాలని నేతలు డిమాండ్. విశాఖలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీతో ఇప్పటికే టచ్లో ఉన్నారు. విశాఖకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ముగ్గురు ఎమ్మెల్యేలు కలిశారు. అయితే ఇది మర్యాద పూర్వకంగానే కలిశామని చెబుతున్నప్పటికీ కూడా త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. విశాఖలో 4 స్థానాలను టీడీపీ గెలుచుకుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయనను అనుసరిస్తూనే మిగతా 3 ఎమ్మెల్యేలు విశాఖకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాకు స్పష్టం చేశారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల కోసం వేట సాగుతుందని ఆయన తెలిపారు. శాసనసభలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుందని సోము వీర్రాజు చెప్పడం గమనార్హం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతున్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు అనేక మంది ఈవేళ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఇప్పటికి కూడా ప్రతిపక్షం అనే ప్రయత్నాలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క పోకడని ఎండగడుతూ ఆ పార్టీలకి రాష్ట్రంలో స్థానం లేకుండా చేస్తూ 2024కి భారతీయ జనతా పార్టీ ఏకైక ప్రత్యామ్నాయం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్థితిగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళేటువంటి దిశలో అనేక మంది పెద్దలను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వారితో చర్చలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన అయితే ఒక భారతీయ జనతా పార్టీకి, మా పార్టీ యొక్క ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రత్యామ్నాయం మా దగ్గర ఉంది. ఆ 23 కోసం ఇంకా కష్టపడకండి. ఆ 23 కోసం కష్టపడకండి, మేము అందరినీ తీసుకుంటాం. సహకరించండి. 23 ఆ చిన్న గ్రూప్ ఆకరణ అయిపోద్దేమో చూద్దాం. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారనేది తెలియని పరిస్థితి నెలకొంది. 2024 నాటికి బీజేపీ రాష్ట్రంలో పాగా వేస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పడం విశేషం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పనుల అంశంపై మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాస్ మండిపడ్డారు. సుజాత నగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూజీడీ పనులను టాటా సంస్థ నుండి జగన్కు బంధువైన రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించేశారని అసత్యాలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఓటమిని జీర్ణించుకోలేని బండారు మీడియా సమావేశాల్లో ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు. 20% లోపు జరిగిన పనులను పరిశీలించిన అనంతరం అవినీతి లేదని నిర్ధారణ అయితేనే ఆ ప్రాజెక్టును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. నివేదిక వచ్చేలోపు పనులు ఆగిన మాట వాస్తవమేనని, ఇప్పుడు టాటా సంస్థే యూజీడీ పనులు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా బండారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో వైసీపీ నాయకులు ఎల్బి నాయుడు, జయరాం భగవాన్, దేముడు తదితరులు పాల్గొన్నారు. 20% లోపు ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆఫ్ చేసి వాటి మీద ఒక సరైనటువంటి నివేదిక రప్పించుకొని నిజంగా అది ప్రజలకు ఉపయోగపడేటువంటి వర్క్ అయితే, దాంట్లో అవినీతి లేదు అని తేలితే దాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో భాగంగా మరి ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ను కూడా కొంతకాలంగా ఆపడం జరిగింది. అయితే మళ్ళీ దాని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ జరిగిన తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో 15 రోజుల క్రితం మళ్ళీ ఆ పనిని అలాగే టాటా ప్రాజెక్ట్స్ వారికి మాత్రమే మళ్ళీ కంటిన్యూ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. అయితే ఈ టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు కింద ఉన్నటువంటి లేబర్ కోసం, మ్యాన్ పవర్ సప్లై కోసం ఒక సబ్ కాంట్రాక్టర్ని కూడా అనలేము. దాన్ని మ్యాన్ పవర్ను ఒక మేస్త్రి పని రవీంద్రనాథ్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి అప్పచెప్తే మీరు పూర్తిగా వాస్తవాలు తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టాలకి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా అప్పచెప్పేశారు.
దీంట్లో బోల్డ్ అంటే అవినీతి జరిగింది. టాటా ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేసి రవీంద్రనాథ్ రెడ్డికి మొత్తం ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్స్ అన్ని కూడా అప్పచెప్పేశారని నోటికి వచ్చిందల్లా కూడా మాట్లాడుతూ ఇవాళ ఎందుకు మీ పరువు మీరే తీసుకుంటారో మాకు అర్థం కావట్లేదు. గతంలో అనేక సందర్భాల్లో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇదే మున్సిపల్ శాఖకు సంబంధించి మీరు మినిస్టర్గా కూడా పనిచేశారు. అయినా సరే ఇంత అవగాహన రాహిత్యంగా ఎవరో చెప్పింది విని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే నిజంగా ప్రజలు ఎవరో కూడా మిమ్మల్ని మరింత ఈసారి వచ్చినటువంటి ఓట్లలో సహం ఓట్లు కూడా మీకు వచ్చే ఎలక్షన్స్లో రావు. రాష్ట్రంలో ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి ఈ ధర్నాకు నాయకత్వం వహించారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడు ఇసుక సమస్య రాలేదని కానీ ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దళారుల చేతుల్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తక్షణమే భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, త్వరగా ఇసుకను రాష్ట్రంలో అందుబాటులోకి తేవాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యడ్ల యాదిరాజు, శంకు వెంకటేశ్వరరావు, గొంపా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూ ఉంటే భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంది. గడిచిన 5-6 నెలల నుంచి కూడా వారికి చేయడానికి పని లేక, ఇసుక లేక, తినడానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు రోడ్డున పడిపోయారు. 40 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి దుస్థితి ఏర్పడింది. దీనికి బాధ్యత వహించవలసిందిగా నేటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. దానికి తమ చర్యలు తీసుకోవాలని, ఏదైతే ఇసుక పాలసీ మీరు ఈరోజు తీసుకొచ్చారో ఆ పాలసీని మళ్ళీ మీరు మార్పులు చేసి ఇసుక ధారాళంగా అందే విధంగా, భవన కార్మికులందరికీ కూడా పని దొరికే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి నేటి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పొరుగుదేశం పాకిస్తాన్ ఇండియన్ కరెన్సీని అక్రమంగా ముద్రించి ఉగ్రవాదులను మన దేశంపై ఉసుగొల్పుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏదైనా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఉగ్రవాద సంస్థలకు సొమ్ములు ఇచ్చినట్టు తెలిస్తే గట్టి చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. 2020లో జరిగే నో మనీ ఫర్ టెర్రర్ సదస్సుకు మన దేశమే ఆతిథ్యం ఇస్తుందని వెల్లడించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు చేసిన అప్పులే చేయవద్దని ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. ఏపీ అభివృద్ధికి తాము సహకరిస్తామని తెలిపారు. వైకాపా కక్ష సాధింపు మీద దృష్టి పెట్టొద్దని సూచించారు. రానున్న 4 ఏళ్లలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందన్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన హోంమంత్రుల సదస్సుకు 71 దేశాల నుంచి మంత్రులు వచ్చారని, ఆ సదస్సు అనంతరం తాను విశాఖకు వచ్చినట్టు చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, మాజీ ఎంపీ కె హరిబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మొదటిసారి నో మనీ ఫర్ టెర్రర్ అనేటువంటి అంశం మీద అక్కడ చర్చించి, ఆ తర్వాత ఇది ప్రతి సంవత్సరం జరగాలి, కంటిన్యూషన్ గా ఈరోజు ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకూడదు, ఉగ్రవాద సంస్థలకు ఊపిరిగా ఉన్నటువంటి నిధులు ఏవైతున్నాయో దాన్ని మనం ఆపాల్సినటువంటి అవసరం ఉందని అన్ని ప్రపంచ దేశాల అధినేతలు నిర్ణయించారు. మొన్న కూడా మన దేశం తరఫున మనము అనేక విషయాలు ప్రతిపాదించడం జరిగింది. భారతదేశము గత అనేక రోజులుగా ఉగ్రవాదం కారణంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంది. కాబట్టి మా పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తాం, మరి పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ డ్రగ్స్ ద్వారా మన దేశంలో ట్రాఫికింగ్ చేసి నిధులు సేకరించి ఆ నిధులను ఉగ్రవాద సంస్థలకు ఇస్తామని, పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ మన ఇండియన్ కరెన్సీ అక్రమంగా ముద్రించి భారతదేశంలో ఉగ్రవాద సంస్థల ద్వారా చెలామణి చేసి ఆ నిధులను ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్నది, అదేవిధంగా అక్రమంగా ఆయుధాలను కూడా. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. 10,000 గౌరవ వేతనం పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ వేపగుంట జంక్షన్లో
ఆర్పీలు వైఎస్ఆర్ విగ్రహానికి, సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ ప్రసాద్, స్థానిక వైకాపా నాయకులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు. అయితే అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వరాలు కురిపించి వాళ్ళందరి ఏతాలకి ఆకలి తీరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అందులో భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు హామీ ఇచ్చారో, మరి ఆ హామీలో భాగంగా వాళ్ళ వీవోఏలందరికీ కూడా మరి జీతాన్ని ఒక్కసారిగా పెంచుతూ 10,000 రూపాయలు చేసినందుకు మరి అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతున్నా, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని కానీ ఇవాళ ఉద్యోగస్తులు కానీ అన్ని సంఘాల వాళ్ళని కూడా ఒకటే కోరుతున్నా, దయచేసి మీరు కాస్త సమన్వయం పాటించండి. వాళ్ళు ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది, గత ప్రభుత్వంలో పూర్తిగా ఉన్నటువంటి నిధులన్నింటిని కూడా టీడీపీ నాయకుల తాలూకా జేబులు నింపడానికో ఏటీఎం కార్డుల్లోగా వాడుకొని ఇవాళ ఏమీ లేనటువంటి ఒక ఖాళీ పాత్రని ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మిగల్చడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల శ్రేయస్సు మనకు ముఖ్యం, వాళ్ళ అన్ని వర్గాలకి కూడా హామీలు ఇచ్చాం, ఆ హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు నిర్ణయాలు కూడా తీసుకొని అందరికీ మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రిసోర్స్ పర్సన్లకు 10,000 రూపాయలు వేతనం పెంచడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తూర్పు నియోజకవర్గంలోని 1వ వార్డు వైకాపా అధ్యక్షుడు కెళ్ళా సత్యనారాయణ నేతృత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆర్పీలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ నేత అక్కరమాని వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్పీలకు 10,000 పెంచిన ఘనత సీఎం జగన్దేనని నేతలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్పీలు అందరూ హర్షధ్వానాలతో పాలాభిషేకాలు అయితే ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మలయాలోకం ఎంతో సంతోషంతో ఆయనకి పాలాభిషేకాలు చేస్తూ, అలాగే మా వార్డులో నాయకులతో కలుసుకొని ఆర్పీలే వాలంటీర్లే కాదు ఆర్పీలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. మొన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తెలుసుకున్న వెంటనే టీవీలో చూసిన మరుక్షణం ఈ ఆర్పీలు అందరూ కూడా ఫోన్ చేసి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయాలి, గత 3 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నా, ఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అతి తక్కువ కాలంలోనే మాకు ఈ 10,000 రూపాయల గౌరవ వేతనం ఉండే చాలా ఆనందంగా ఉంది, అందువల్ల ఈ పాలాభిషేకం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మాకు గతంలో 2018లో చంద్రబాబు నాయుడు గారు 3,000 ప్రకటించారు గౌరవ వేతనం, అయ్యి ఇప్పటి వరకు కొంతమందికి అందాయి, కొంతమందికి ఇంకా అందలేదు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పకుండా మాట మార్చకుండా చక్కగా మాకు ఇస్తున్న హామీని, పాదయాత్రలో ఇచ్చిన హామీని మాకు ఇప్పుడు నెరవేర్చినందుకు ఆర్పీలు అందరివి, జీవీఎంస్ తరపు మొత్తం 72 వార్డుల ఆర్పీలు అందరివి చాలా సంతోషం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ఆర్పీలకు గౌరవ వేతనం 10,000 రూపాయలు పెంచిన నేపథ్యంలో 20వ వార్డులోని ఆర్పీలు జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ద్రోణంరాజు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొదుపు సంఘాల కార్యకలాపాల్లో ఆర్పీలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో 2,000 రూపాయలు కనీస వేతనంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పాదయాత్రలో ఆర్పీ కష్టాలు తెలుసుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ వేతనాన్ని 10,000 పెంచడంతో వారికి భరోసా కల్పించినట్టయిందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మన ఎవరైతే ఆర్పీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గత 4 నెలల నుంచి రకరకాలైనటువంటి వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారని రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేశారు. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 3,000 రూపాయలు కూడా దాదాపు సెప్టెంబర్ నుంచి కూడా ఇవ్వడం మానేశారు.
అవన్నీ ఆయన పరిగణలోని పెట్టుకుని ఆర్పీలందరూ కూడా చాలా కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరిని కూడా తీసేది లేదని చెప్పి వాళ్ళకి 10,000 రూపాయలు జీతాన్ని వాళ్ళు పెంచి వాళ్ళ యొక్క పనితనానికి గుర్తించి ఇవాళ న్యాయం చేశారు. నిజంగా గొప్ప ఇది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా మహిళా ఆర్పీలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి సహకారం ఉంది. వాళ్ళ ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు కలిగి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. కేంద్ర మంత్రిని కలిసిన నగర ఎమ్మెల్యే. రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవుతుందన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. యూజీడీ పనులను టాటా సంస్థ నిర్వహిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బండారు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే ఆది. ఇసుకను అందుబాటులోకి తేవాలంటూ కాంగ్రెస్ ధర్నా. కార్మికుల ఆకలి తీర్చాలని నేతలు డిమాండ్. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.